టీచర్లు రైతులకు నోటీసులు ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు మండిపాటు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని డిమాండ్. పెద్దపల్లి ఎంపీపీ కార్యాలయంలో ఈజీఎస్ 13వ సామాజిక తనిఖీ ప్రజావేదిక. అభివృద్ధి పనుల్లో జరిగిన అవకతవకలను వెల్లడించిన సోషల్ ఆడిట్ బృందాలు. పెద్దపల్లి కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా. 63 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని ధ్వజం. అమ్మకాలు అప్పులుగా కేంద్ర బడ్జెట్. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు. ధర్మారం మండలంలో పర్యటించిన గొర్ల కాపర్ల రాష్ట్ర సంక్షేమ సంఘం అధ్యక్షులు పోషవేణి శ్రీహరి. ప్రభుత్వం పశువుల సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్. అరబిందో కాకతీయ పాఠశాలలో కరోనా నివారణ చర్యలతో పాఠశాల ప్రారంభం. జూలపల్లి మండల కేంద్రంలోని 3వ వార్డు సీసీ పనులకు 4 లక్షల రూపాయలు కేటాయించిన ఎమ్మెల్సీ భానుప్రసాదరావు. కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్ నర్సింగ్ యాదవ్. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రంగాపూర్ గ్రామ శివార్లోని ఇటుకబట్టిలలో తనిఖీలు నిర్వహించిన తహసీల్దార్ ఏఎల్ఓఆర్ఐ. రాఘవపూర్ పిఎస్సి ఆవరణలో ఏఎన్ఎంలో ఆశా కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మమత. కరోనా నేపథ్యంలో ముందు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించిన మెడికల్ ఆఫీసర్.